రజనీకాంత్ జైలర్ బ్లాక్ బస్టర్ ప్రస్తుతం తన ఎల్సీయు నుండి వరుస బ్లాక్ బస్టర్లతో ఆదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు. ఇది రజనీకాంత్కి 171వ మూవీ. సన్ పిక్చర్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్కు మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, మహేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరింత స్టార్ పవర్ను జోషించడానికి మేకర్స్ కింగ్ నాగార్జున్ను ప్రత్యేక పాత్రలో పోషించినట్లు నాగార్జున పుట్టినరోజున అనౌన్స్ చేశారు. నాగార్జున్ను సైమన్గా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ డైనమిక్ అవతార్ను ప్రజెంట్ చేస్తుంది. స్టైలిష్ షేడ్స్ మెరుగుస్తున్న గోల్డ్ వాచ్తో కనిపించిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. నాగార్జున చేరిక తో స్టార్ పవర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. రజనీకాంత్ నాగార్జున అభిమానులు ఇది గ్రేట్ ట్రీట్. నాగార్జున పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. గిరీష్ గంగాధరన్ కెమెరామ్యాన్గా పనిచేస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. ఈ సినిమా 2025 విడుదల కానుంది. సరిపోదే శనివారం సినిమా రిలీజ్తో ఆగస్ట్ నెల పూర్తయింది. సెప్టెంబర్ నెలలో దేవరా ఒక్కటే పెద్ద సినిమా. మిగతా చిన్న చితక సినిమాలు అన్నీ ఉన్నాయి, కానీ దేవరా మీదే అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి సెప్టెంబర్ 25 తేదీకి వెళ్ళింది. అయితే ఈ సినిమా హైప్ అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవరా అనే సినిమా అనౌన్స్ చేశారు. కొరటాల ఆచారి లాంటి డిజాస్టర్ అందించి ఉండడం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద సహజంగానే అందరికీ ఆసక్తి ఉంది. దానికి తగ్గట్టుగానే హీరోయిన్గా అతిలోక సుందరికి తెలుగు వారంతా భావించే జాన్వి కపూర్ను దించడం, ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం అని చెప్పడం, విలన్గా సైఫ్ అలీ ఖాన్ను దింపడం లాంటివి సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేశాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ఒక రేంజ్లో ప్రేక్షకులకు ఎక్కేశాయి. మూడో పాట కోసం ఇప్పుడు కళ్ళు కాయలు కాసేలో ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి తన వంతుగా తాను హైప్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. మరోపక్క మీడియాకి సోషల్ మీడియాకి లీకులు ఇస్తూ సినిమా యూనిట్ కూడా సినిమా మీద హైప్ ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ హైప్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే పెద్దగా హైప్ లేకుండా వచ్చిన సరిపోదు శనివారం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొత్త నెగిటివ్ టాక్ ఉన్న సింహభాగం పాజిటివ్ టాక్తో హిట్ ట్యాగ్ వేసుకొని దూసుకుపోతుంది. ఇక ఈ విషయంలో దర్శక నిర్మాతలు ఒక తెలివైన పని చేశారు. అది ఏంటంటే తన సినిమా కథ కొత్త కథ కాదని ఏకంగా అసలు లైన్ ఏంటో కూడా చెప్పేసి ప్రేక్షకుల మైండ్ని ప్రిపేర్ చేసేశారు. అంటే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు రండి, నాని సూర్య నటన చూడండి, ఆనందించండి అన్నట్టుగా ప్రేక్షకులను రెడీ చేశారు. అదేవిధంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చెప్పినట్టుగానే ఎంజాయ్ చేసి బయటకు వస్తున్నారు. హైప్ లేకుండా వచ్చి ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంది. నానికి ఎన్టీఆర్కి పోలిక పెట్టలేం, కానీ నాని సినిమా రిజల్ట్ తర్వాత దాదాపు ఇప్పుడు దేవరకి కూడా హైప్ కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తే మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే హైప్ ఎంత పెరిగితే దర్శక నిర్మాతలకు అంత కత్తి మీద సాము లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏమాత్రం అంచనాలకు తగ్గిన సినిమా ఏమి బాగాలేదని సోషల్ మీడియాలో అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రోజుల్లో ఈ హైప్ను ఇంకా పెంచే బదులు కాస్త తగ్గించి ప్రేక్షకుల్లో వదిలేస్తే మంచిదేమో అనే భావన సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్తే సినిమా కొంచెం బాగున్నా భలే ఉందే అనే ఫీలింగ్ కలుగుతుంది. అదే భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్ళి సినిమా పర్వాలేదు అనిపించుకునేలా ఉన్నా ఇదేం బాగుంది అనే ఫీలింగ్ కలగడం సర్వసాధారణం. కాబట్టి ఈ విషయంలో దేవరా టీం, సరిపోదు శనివారం టీం స్ట్రాటజీ ఫాలో అయితే కొంత సేఫ్ సైడ్ ఉండవచ్చు అని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే మరి మీకు కూడా ఏమనిపించిందో చెప్పేయండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 డిసెంబర్ 6 ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే రెడ్ బస్ యాడ్లో నటించిన బన్నీ మరో యాడ్లో కనిపించబోతున్నాడు. థమ్స్ అప్ యాడ్ బన్నీ చేతికి వచ్చింది. బన్నీ ఈ యాడ్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు హీరోలు థమ్స్ అప్ యాడ్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించి సందడి చేశారు. ఇక ఇప్పుడు ఈ యాడ్లో బన్నీ మెరవబోతున్నాడు. తమ అభిమాన హీరో మరో ఘనత సాధించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బన్నీ యాడ్లో అందరినీ మెప్పిస్తాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే పుష్ప అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే డైలాగ్ తగ్గేదేలే. ఈ డైలాగ్ ప్రతి ఒక్కరి నోట వస్తున్న మాటే. ఇదే డైలాగ్ థమ్స్ అప్ యాడ్లో వాడుకుంటారా అనే మాటలు వినిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం అలా ఏమీ ఉండదు, ఈ యాడ్లో వెరైటీ స్టంట్ చేసి బన్నీ అందరినీ మెప్పిస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ ఐకాన్ స్టార్ పుష్ప 2 షూటింగ్లో పాల్గొంటున్నారా, త్వరలోనే షూటింగ్ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ప్రమోషన్స్ చేపట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నేషనల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ రిలీజ్ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 29 వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన
అయ్యి సూపర్ హిట్ కొట్టిన టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పాటు ఓవర్సీస్లోనూ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది ఈ చిత్రం. సరిపోదా శనివారం మొదటి రోజు వరల్డ్ వైడ్గా 24.11 గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. కాగా ఈ చిత్రం ఓవర్సీస్లో ఎక్కువ దూకుడు చూపిస్తుంది. న్యాచురల్గా నాని సినిమాలకు యూఎస్ఏ మార్కెట్లో డీసెంట్ కలెక్షన్స్ ఉంటాయి. అదే హిట్ టాక్ వస్తే రికార్డు స్థాయి వస్తువులు రాబడతాయి. తాజాగా విడుదలైన సరిపోదా శనివారం రికార్డు స్థాయిలో కలెక్షన్స్తో దుమ్ములేపుతుంది. ఓవర్సీస్లో మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి $1 మిలియన్ క్లబ్లో ఎంటర్ అయింది. ఇక ఈ కలెక్షన్స్తో నేషనల్ స్టార్ మరో రికార్డును తన పేరులో నమోదు చేసుకున్న నార్త్ అమెరికాలో $1 మిలియన్ కలెక్ట్ చేసిన అత్యధిక సినిమాలు కలిగిన హీరోలో సూపర్ స్టార్ మహేష్ బాబు 12 సినిమాలతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో 10 సినిమాలతో నేషనల్ స్టార్ నాని వచ్చేశారు. మహేష్ రాజబౌళి సినిమా వచ్చేలోగా నాని 3 సినిమాలు రిలీజ్ అవుతాయని, ఈ సినిమాల కలెక్షన్స్తో నాని మొదటి స్థానంలోకి వచ్చి చేరతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దసరా ఆయనన్న సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు నేషనల్ స్టార్. మొత్తం వదలరా రా చిత్రంతో సక్సెస్ను అందుకున్న కీరావాణి కొడుకు శ్రీహింస కోడూరి ఇప్పుడు దీని సీక్వెల్ మత్తు వదలరా 2తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు. రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్లో నటిస్తుంది. లేటెస్ట్గా మత్తు వదలరా 2 రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరో శ్రీసింహ కమెడియన్ సత్య కామెడీ డైలాగులతో నవ్వించారు. వెల్కమ్ టు హీ టీమ్ అంటూ సాగే ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హీ 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 టీమా అంటే అన్నీ హీలు లేవు, ఒకటే హీ అంటూ ఫన్నీగా సాగుతున్న డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. అయినా ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గులేదా అంటుంటే, అయినా ఇది దొంగతనం కాదు తస్కరించుట అన్నాడు సత్య. ఫస్ట్ పార్ట్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ చేసేలా ఉంటుందని విషయం టీజర్తో అర్థమవుతుంది. September 13 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరంజీవి, చెర్రీ, హేమలత పేదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్, సత్య, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.